ఇప్పుడు ప్రజలు అంత నిర్ణేతలు తప్ప రాజకీయ నాయకులు అంత నిర్ణేతలు కాదని నేను భావిస్తున్నాను. ఉంటారు, మీడియాకి అన్ని చెప్పలేంగా ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు. నాకు వైసీపీలో చాలా మంది మిత్రులు ఉన్నారు, నాకు ఆ శత్రుత్వం ఎవరితో లేదు. వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు చెప్తారు కదండి, మనం చెప్పడం కరెక్ట్ కాదు కదా. టచ్ తో ఉన్నా వాళ్ళు చెప్పాలి, నేను చెబితే బాగోదు కదా. మనం ఎప్పుడు అలర్ చేయకూడదు, మనిషి మన మీద నమ్మకం ఉందో చెప్పినప్పుడు మనం వ్యక్తిగత పరిస్థితి. చిట్ చాట్ మాట్లాడినప్పుడు మీ మీడియా సోదరులతో కూడా ఆఫ్ ద రికార్డ్ కూడా చెప్తూనే ఉంటారు కదా, మీరు అది కూడా చేయొచ్చు కదా సోదరు గారు, 100% చెప్తారు కదా. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది. ఇప్పుడు కథ జనాలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది అంటే ఈ రొటేషన్ క్వాలిటీ అనేది అర్థం అవ్వట్లేదు జనాలకి. ఈ సీట్లు జిల్లాలు జిల్లాలో ఈ ఊరు నుంచి ఆ ఊరికి మార్చడం ఇలాంటివి అన్ని మీరు ఒక మాట అన్నారు, పంచమాలిన మంత్రులను పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని నేను భావిస్తున్నా. అంటే అది ఏంటి అసలు దాని మీనింగ్ అంటే? అదే కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం విడగొట్టిన తర్వాత రాష్ట్ర మంత్రులుగా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం, తలసాని శ్రీనివాస యాదవ్ గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం, తుమ్మల నాగేశ్వరరావుని తీసుకున్నాం, లేకపోతే కడియం శ్రీహరి గారిని తీసుకున్నాం. 8 శాఖల మీద పొట్టున్న అనుభవం ఉన్న మంత్రులకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. అందుకని 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం నడిచింది. తర్వాత కూడా కేసీఆర్ గారు అధికారం కోల్పోయారు, కానీ అది శాసనసభల మీద ఉన్న యాంటీ ఎక్కువ ఉంటారు ముఖ్యమంత్రిగా ఆయన మీద కన్నా. కేసీఆర్ గారు అంత వరుసగా ఏం పరిపాలించారని తెలంగాణ ప్రజలు అంటారు. హైదరాబాద్లో ఇప్పుడు మీరు అడిగిన చిట్చేట్లాగా జనాలు మాట్లాడినాడు. ఇప్పుడు అక్కడే పరిస్థితి ఎలా ఉంటే మరి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది వైసీపీ నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఆఫ్ ద రికార్డ్ మాడుకుంటారు కదా. రోడ్లు ఎలా ఉన్నాయి మీకు తెలియదు కాదు కదా. మీరు అదే రోడ్డు మీద తిరగాలి, నేను అదే రోడ్డు మీద తిరగాలి, మంత్రులు అదే రోడ్డు మీద తిరగాలి. లేదు సార్, పనికి మారిన మంత్రులు అంటున్నారు, అది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారా, మీతో కొంతకాలం ప్రయాణం చేసిన మీ మిత్రులు ఎలా ఉన్నారా మంత్రులుగా? అది ఎవరైనా అయి ఉండొచ్చు. మంత్రుల పనితీరుని పరిశీలిస్తే ఎన్ని శాఖల మీద సమీక్షలు చేశారు ఏ మంత్రి అయినా, వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద ఎన్ని సమీక్షలు చేశారు ఏ మంత్రి అయినా? అంటే రాజకీయాలకు ప్రామాణికత ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటున్నారని ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటామో లేకపోతే గౌరవ చేయటమో బూతులు తిట్టడమో దీన్ని రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తే ఎవడేం చేస్తాడు? రాష్ట్ర ప్రజలు అంతిమంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో మంచిగా కోరుకుంటారు. ఎక్కువ కేసీఆర్ గారి లాగా అనుభవం ఉన్న మంత్రి అయితే బాగుండేదని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అది చెప్పా. అది ఎవరైనా అవ్వచ్చు కదా. ఇప్పుడు నా మిత్రుడు అంటే మిత్రుడు ఎవడ చేయడు కదా. ఇప్పుడు మీరే పెళ్లి చేసి పూర్ణగారు మీరే వేరే కార్యక్రమం కూడా చేయరు కదా. పెళ్లి పెద్దగా ఉన్నప్పుడు పెళ్లి చేసినప్పుడు మంచిగా చూడాలి కదా. అతని మిత్రుడే నేను అనుకోవట్లేదు. ఏ పట్టించుకోవడం అంటే ఏం చేయాలి? అవగాహన చేసుకుంటే ఏముంటుంది, ఎవరెవరిని వాడుకున్నారనేది ఇద్దరు మిత్రుల మధ్య జరిగే వాళ్ళందరికీ దొరుకుతుంది కదా, బయట సమాజానికి తెలియదు కదా. ఈ పాత మిత్రులు ఇంకో ఆయన రీసెంట్గా ఇంకో కామెంట్ చేయడం జరిగింది, గన్నవరంలో నన్ను వెళ్ళమన్నారు కానీ అక్కడ గెలిచే పరిస్థితి లేక నేను కాదన్నానని. అసలు ఎలా చూస్తారు గన్నవరం పరిస్థితి? ఎవరండి, ఎవరు పార్టీ సార్ గారే అన్నారు. ఎప్పుడు? ఈ రోజు చూడలేదు. సార్ గారు అన్నారా? ఏమన్నారు? గన్నవరంని ఆయన పంపించాలని చూశారంట, వైసీపీ నుంచి కుదరదని చెప్పి వచ్చారంట. రొటేషన్లో సారథ గారిని కూడా వాడదాం అనుకున్నారా? ఓకే, తెలియదు కానీ రాజకీయాల్లో ఎవరెవరు సీట్లు ఊరిని వదిలేయలేదు కదా. ఏ రాజకీయ పార్టీ కూడా ఎనానమస్ చేయలేదు. వెనకటి కూడా ప్రజాస్వామ్యంలో కేఎల్ రావు గారు ఎనానమస్గా విజయవాడ నుంచి ఎంపీ అయినా ఆ రోజు ప్రజలందరూ పార్టీలన్నీ కోరుకున్నప్పుడు అయినాయి. ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు ప్రధానమైన రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పోటీ ఎవరు పెట్టినా పోటీ చేస్తున్నాం, ఎవరు వచ్చినా దాంట్లో పెద్ద మ్యాటరే ఉంటుంది. పోటీకి ఎవరున్నా మంత్రి వచ్చినా పోటీ చేస్తాం, ఇంకోళ్ళు వచ్చినా పోటీ చేస్తాం. నేను గన్నవరంలో పోటీ చేస్తాను మాట ఇచ్చా. గన్నవరంలో పోటీ ఇక్కడ ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతాను, ఓడిపోతే అది ఏదని చెప్పి అప్పుడు చెబితే నేను 8% గన్నవరం రాజకీయాలు కొనసాగుతా, గన్నవరంలో పోటీ చేస్తాను. నేను నా మాట మీదే కట్టుబడున్నాను, పోటీ ఎవరు చేసినా పోటీ చేస్తాను. సార్, మీ ఎమ్మెల్యే గారు కనపడతా లేదని చెప్పి మీ నియోజకవర్గ ప్రజలు చాలామంది చెప్తున్నారు, అసలు మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా ఏంటి? అసలు మీరు అడగాల్సిన అడగాలి కదండి. అంటే మీరు కూడా అక్కడ ప్రజలన్నీ గమనిస్తున్నప్పుడు మనం కామ్కుండా బెటర్. మీకు కనిపించకుండా ఎక్కడ కనిపిస్తారు? మీ కెమెరాల కన్నా మా కళ్ళు నిఘా ఎక్కువ ఉండదు కదా. థ్యాంక్ యూ. పోటీ
పాఠశాలకి కానీ కనవరాలన్నా సార్ గారు చెప్పారు వాళ్ళ మొన్న మధ్య ఊహాగానాలు నేను విన్నాను నేను సార్ గారితో మాట్లాడలేదు ఈ విషయం మీద మాట్లాడలా చూద్దాం కాలం నిర్ణయిస్తుంది ఎవరు పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను గన్నవరంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాస్తాం ఖాయం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ఖాయం 89లో ఇద్దరు ఎంపీలు ఉండి 94లో స్టాండింగ్ మెజార్టీతో తెలుగుదేశం అధికారంలో వచ్చినట్టే అంతకన్నా మంచి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని నేను